హాయ్ అండి, ఈరోజు మనం సిమ్లా మిర్చి వండుకుందాం. ఇందులో మసాలా స్టఫ్ వేసి వండుతాను, చూడండి. దీన్ని మనం 4 సైడ్స్ ఇట్లా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలానో. ఇలా కట్ చేసుకోవాలి, మొత్తం సీడ్స్ అన్ని తీసేయాలి. తీసేసి ఇందులో స్టఫ్ చేయడానికి నువ్వుల పొడి, వేయించిన నువ్వులు, నువ్వుల పొడి, కారం, కొబ్బరి పొడి, ధనియాల పొడి, పసుపు, అట్లాగే కొంచెం ఆయిల్ వేయాలి. చూడండి నేను ఎలా చేస్తాను. ముందుగా నువ్వుల పొడి వేసుకుంటాం, కొబ్బరి పొడి వేస్తున్నాను. చూడండి 3 స్పూన్స్ అవుతుంది కొబ్బరి పొడి. ధనియాల పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 2 స్పూన్స్, వన్ స్పూన్ సాల్ట్. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే ఆయిల్ ఎందుకు వచ్చిందంటే ఇందులో మిర్చిలో స్టఫ్ చేసినప్పుడు ఈ మసాలా అన్నీ ఊడిపోకుండా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇది ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా స్టఫ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇలా మొత్తం స్టఫ్ చేసుకుందాం. మిగిలిన ఈ మసాలాని మనం గ్రేవీకి యూజ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి అది వేడయ్యాక ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ రెడీ ఉన్నాయిగా, వీటిని మనం కర్రీ వండుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, అవి ఫ్రై అవ్వాలి కొంచెం. అవి వేగాక కొంచెం కొత్తిమీర, ఒక టమాటా, అలాగే కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రై అవ్వాలి. ఇంకా వీటిని కలిపి కొంచెం పెట్టేస్తుంది. కాస్త ఫ్రై అయ్యాక ఇంకా కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకుని మిర్చిని ఇందులో వేద్దాం. ఒక్కొక్కటి అవ్వండి, టమాటా ఎందుకు వేసినానంటే కాస్త గ్రేవీ కోసం వేసానండి, బాగుంటుంది. మిక్సర్ కలిపి మూత పెట్టేస్తున్నాం. అది కాస్త ఫ్రై అయ్యాక మిగిలిన మసాలా ఇందులో వేస్తున్నాం. ఒక నిమిషం ఫ్రై అయ్యాక మూత తీసుకొని ఇది ఒకసారి మళ్ళీ కర్రీ వేసుకోవాలి. ఇంకా దొక్కుతాయి చేయి ఉన్నా కానీ మాడిపోతాయి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూతపెట్టుకున్నాం. మూత నొప్పి మిగిలిన ఈ మసాలాను మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కాసేపు మళ్ళీ మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం. చూడండి ఎంత ఆయిల్ పైకి వచ్చిందో. ఇది పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయింది. చూడండి
ఆయిల్ మొత్తం బయట వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఎమ్మి ఎమ్మి సిమ్లా మిర్చి కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.